కార్ పార్టీ ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీ ముంగడ కూర్చొని లొల్లి చేస్తున్నారట. అగోబోదిక్కు అసెంబ్లీ సమావేశాలు అవుతుంటే అండ్లకు పోయి ప్రజల తరపున మాట్లాడాలి, జనం సమస్యల మీద సర్కార్తో పోరాడాలే కానీ అట్లా బయట కూర్చొని కాయ్యం ఎందుకు చేస్తున్నారు అంటారా? అన్ని ముచ్చట అరుచుకుందాం పరి. చూసినరా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఏకమై అసెంబ్లీ ముంగడ కూర్చొని ఇట్లా సీఎం డౌన్ డౌన్ అంటున్నారు. అసలే తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసులు రాష్ట్రంలో ఏడ గడబడ కూడా గట్టిగా జరగకుండా చూసేటోళ్ళ ఇది. పోయిపోయి అసెంబ్లీ ముంగడ అట్లా లొల్లి చేస్తుంటే ఊకుంటారా? ఒక్కొక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను ఇనకుంటే ఎత్తుకవో ఇన్రు. ఇగో కేటీఆర్ సార్ను ఎట్లా లావాటుగా పోతుర్రో చూడుర్రి. చూసినరా, కౌశికరెడ్డి సార్ కేటీఆర్ సార్ను పోలీసులు ఎత్తుకోనియకుండా ఆపుకుంటా సీఎం డౌన్ డౌన్ అంటుంటే కేటీఆర్ సార్ ఏమో డౌన్ డౌన్ అంటున్నాడు. తారక రామారావు సార్ను దగ్గరికి మలిచేసరికి ఏమో గానీ డౌన్ డౌన్ అనే గూత కూడా చక్కగా ఎల్లుతలేనట్టు అనిపిస్తలేదు. మళ్ళా సరం సరాయించుకొని ఇట్లా డౌన్ డౌన్ అనుకుంటా లొల్లియేసుడు. మరి వీళ్ళు ఫోటోలు వీడియోలకు పోజులు ఇచ్చేదందుకు అట్లా ఆగమాగం చేసిర్రా. అసెంబ్లీలో కాంగ్రెస్ ఎత్తిపొడిచే మాటలకు ఏం సమాధానం చెప్పరాక ఇట్లా ఎగమాత్ చేసిర్రో గానీ మొత్తం మీద కేటీఆర్ సార్ను కాపాడుకునేందుకు తోడ ఉట్టకపోయినా తమ్ముని కంటే ఎక్కువనే అనుకునే కౌశికరెడ్డి సారు బాణాలను పనంగా పెట్టి పోలీసుల నుంచి కేటీఆర్ సార్ను కాపాడుకునేందుకు వీరోచిత పోరాటం చేసినట్టే అనిపిస్తలేదా అంటారు ఈ ముచ్చటి నోళ్ళు.